మందిని రోజుల తరబడి నెలల తరబడి ఆఖరికి సంవత్సరాల తరబడి ఇబ్బంది పెట్టే కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది భుజం నొప్పి జీవితాంతం కొంతమంది అయితే ఈ భుజం నొప్పితో బాధపడుతూ ఉంటారు ఇలాంటప్పుడు దీన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి సంబంధించినటువంటి సురక్షితమైన అద్భుతమైన శక్తివంతమైన ఇంటి వైద్యాలు చాలా ఉన్నాయి వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మిత్లారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది భుజం నొప్పి షోల్డర్ పెయిన్ దీనికి సంబంధించినటువంటి అద్భుతమైన ఇంటి వైద్యాలని సురక్షితమైనటువంటి ఆయుర్వేద గృహ వైద్యాలని మనం తెలుసుకోబోతున్నాం దీన్ని ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు ఇదే విశ్వచి వాతం ఇక దీన్ని మోడర్న్గా బ్రేకియల్ న్యూరాలజియా అన్న పేరుతో పిలుస్తారు అంటే నరు కంప్రెస్ అయిపోయి అక్కడ నుంచి సలుపుతున్నట్టుగా నొప్పి వస్తూ ఉంటుంది ఈ భుజం కీల దగ్గర వాతం అనేది ప్రకోపించి ఇలాంటి నొప్పిని కలగజేస్తుంది అంటుంది ఆయుర్వేదం డయాబెటిక్స్లో ఈ సమస్య బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కొంతమంది చలికాలంలో దీన్ని తీవ్రంగా ఎక్స్పీరియస్ చేస్తూ ఉంటారు ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని దెబ్బతీస్తుంది అంటే దూకోలేరు షర్ట్ వేసుకోలేరు ఆఖరికి చేతిని ఇలా పైకెత్తినప్పుడు ఆ నొప్పి కలక్కుమని ఇబ్బంది పెడుతూ ఉంటుంది చెయ్యి లాగుతూ ఉంటుంది భుజం నుంచి చేతి వేళ వరకు ఆ నొప్పి అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది దీంతో ఇక దేనిపైన మనసు పెట్టలేరు అంత ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది దీనికి సంబంధించి సర్జరీల గురించి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ ప్రధానంగా దీన్ని ఫస్ట్ ఎయిడ్ తోటి తగ్గించుకోవాలి దీనికి ఆయుర్వేద ప్రథమ గృహ చికిత్సలు ఉన్నాయి ప్రథమ చికిత్స లాగా పనిచేసేవి వీటిని మనం తెలుసుకుందాం వీటి ప్రత్యేకత ఇవన్నీ సురక్షితమైనవి అంటే స్టీరాయిడ్స్ లాగా వీటిలాగా సైడ్ ఎఫెక్ట్స్ కలిగించనివి ఏమిటివి మొదటి వైద్యం దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది కరక్కాయ కరక్కాయ కన్నతల్లు అంటారు మిరియాలు శొంటి ఇంకా తేర ఇలా సిద్ధం చేసుకోండి కరక్కాయ పిచ్చులు మిరియాలు శొంటి ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి రెండు పూట్ల కూడా పూటకి ఒక గ్రాము ఈ పొడిని తగినంత తేనెతో కలిపి చప్పరిస్తూ ఉండండి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే భుజం నొప్పి మంత్రం వేసినట్టుగా తగ్గుతుంది అయితే వెంటనే రిజల్ట్ ఉండదు కనీసం ఒక నలభై రోజులు వాడాలి మరొకటి ఇది అంతే చాలా సురక్షితమైనది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీనికి మీరు రెడీ చేసుకోవాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి వావిలి వావిలాకు నువ్వుల నూనె ఇంకా పాలు వెల్లుల్లి వావిలాకులు రెండింటిని సమానంగా తీసుకొని రెండింటినీ కలిపి మెత్తగా నూరండి పేస్ట్ అవుతుంది ఈ మొత్తానికి రెట్టింపు నువ్వుల నూనె కలిపి పొయ్యి మీద పెట్టి ఇప్పుడు చిన్న మంట మీద మరిగించండి దించండి చల్లార్చండి వడపోసుకొని రోజు ఉదయం పరిగడుపున యాభై మిల్లీ లీటర్ల పాలకి ఈ దీన్ని పది మిల్లీ లీటర్ల ఈ ఔషధాన్ని ఈ తైలోలాగా ఉంటుంది దీన్ని కలిపి తాగుతూ ఉండండి ఇలా చేస్తూ ఉంటే క్రమంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు ఇంకొక స్టీరాయిడ్ లాగా పనిచేస్తుంది ఇది దీన్ని ఇంగ్రీడియంట్సు దుంప రాష్ట్రం తిప్పతీగ శొంటి దేవదారు ఆముదం ఇంకా తేనె ఇలా రెడీ చేసుకోండి దుంప రాష్ట్రం ఇది ఆయుర్వేదం మూలికల మెంగళ దొరుకుతుంది తిప్పతీగ మీకు తెలిసిందే సొం దేవదారు వేళ్ళు ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోవాలి ఇప్పుడు రెండు వందల యాభై మిల్లీ నీళ్ళకి ఈ పొడిని ఐదు గ్రాముల పొడిని వేసి వన్ ట్వంటీ ఫైవ్ మిల్లీ లీటర్స్ కషాయం మిగిలేలాగా చిన్న మంట మీద మరిగించండి తర్వాత దించండి చల్లార్చి వడపోసుకొని రెండు పూట్ల కూడా పూటకి సగం కషాయాన్ని ఐదు మిల్లీ తేనె అంటే ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగుతూ ఉండండి ఇలా చేస్తే కూడా క్రానిక్గా ఇబ్బంది పెట్టే ఈ షోల్డర్ పెయిన్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది ఇక ఇవన్నీ ఇంటర్నల్ కదా ఎక్స్టర్నల్గా వాడటం కూడా చాలా ముఖ్యం దీనికి కొన్ని మంచి మెడికమెంట్స్ ఉన్నాయి వీటిని కూడా తెలుసుకుందాం ఈ ఎక్స్టర్నల్గా వాడగలిగినటువంటి ఒక మంచి వైద్యం దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది దీని తయారీకి వాము ఆముదం ఇంకా బియ్యం పిండి వామును వేయించండి పొడి చేసుకోండి దీనికి రెట్టింపు ఆముదం కలిపి తగినన్ని నీళ్లు పోసి మరిగించండి పేస్ట్లాగా అవ్వాలి ఇప్పుడు పేస్ట్లా చేసి గోరువెచ్చకున్నప్పుడు పట్టీలాగా వేసుకొని ఒక గంట సేపు ఉంచి తర్వాత కడిగేసుకోండి వాము వల్ల ఒకవేళ ఇరిటేషన్ ఉందనుకోండి ఈ ఔషధానికి బియ్యం పిండి కూడా కలిపి పేస్ట్లా చేసి అప్పుడు దాన్ని అప్లై చేసుకోండి ఇక ఇంకొక ఎక్స్టర్నల్గా వాడగలిగే ఔషధం దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది అల్లం రసం ఇంకా నువ్వుల నూనె అల్లంన్ని కొమ్ములు తెచ్చుకొని మెత్తగా గుజ్జుగా గ్రైండ్ చేసి దాన్ని పిండి రసం తీయండి ఇలాంటి అల్లం రసం నువ్వుల నూనె సమంగా కలిపి చిన్న మంట మీద రసమంతా ఎగిరిపోయేలాగా నురుగు వచ్చేటప్పుడు దించి చల్లార్చి వడపోసుకోండి రోజు రెండు సార్లు పైపోతగా వాడుతూ ఉండండి దీంతో కూడా మంత్రం వేసినట్టుగా ఈ భుజం నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది మరొక ఈజీ మెడిసిన్ మీరు రెడీ చేసుకోవాల్సింది నువ్వుల నూనె వెల్లుల్లి మిరియాలు ఇంకా కర్పూరం కొంతమంది కర్పూరం అన్నప్పుడు పచ్చకర్పూరమా ఆర్తి కర్పూరం అని ఉంటారు ఎక్స్టర్నల్గా వాడేవన్నీ కూడా ఆర్తి కర్పూరాలు వాడుకోవచ్చు పావు కిలో నువ్వుల నూనెకి యాభై గ్రాములు వెల్లుల్లి ఆ ముక్కల్ని నలగొట్టి వేయండి చిన్న మంట మీద వెల్లుల్లి ముక్కలు నల్లగా నల్లగాయ్యేంతవరకు మరిగించండి తర్వాత దించి వడపోసుకోండి ఇరవై గ్రాముల మిరియాల పొడి అలాగే ఒక ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ కర్పూరం పొడి కలిపి చల్లారిన తర్వాత నిల్వ ఉంచుకోండి రోజు ఒకటి రెండు సార్లు పైపోతగా వాడుతూ ఉంటే కూడా రిలీఫ్ వస్తుంది ఇవన్నీ ప్రథమ చికిత్సలు గృహ వైద్యాలు అయితే ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీ తత్వాన్ని బట్టి మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది యోగరాజగులు మూడు పూట్ల పూటకి ఒకటి రెండు మాత్రలు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం లావుగా ఉండే వాళ్ళకి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం అలాగే మహాభాత విధ్వంసన్ డ్రస్ నరువుపైన ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తాం మూడు పొట్ల పూటకి ఒకటి లేదా రెండు మాత్రం ప్రిస్క్రైబ్ చేస్తాం దీన్ని ఒక కాంబినేషన్లాగా కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది ఉదాహరణకు ఐదు గ్రాముల మహావాత విధ్వంసి ఐదు గ్రాముల త్రికట్ చూర్ణం ఐదు గ్రాముల మిరియాల పొడి కలిపి నాలుగు పొట్లాలు కట్టుకోమని రెండు పొట్ల పూటకు పొట్లంలో ఉండే ఔషధాన్ని పది నుంచి ఇరవై మిల్లీలీటర్లు లీటర్లు దశమూల కలిపి తాగమని సజెస్ట్ చేస్తూ ఉంటాం ఇంకొకటి బాగా <laughs> సివియర్ పెయిన్ ఉన్నప్పుడు భల్లాతికబట్టి అనే దాన్ని సెలెక్ట్ చేస్తాం దీన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది రెండు పూట్ల ఆహారం తర్వాత పూటకి ఒకటి లేదా రెండు మాత్రల్ని ప్రజ సజెస్ట్ చేయడం జరుగుతుంది కొంతమందికి దీంతో దురదలై వస్తూ ఉంటాయి అలాంటప్పుడు దీన్ని వాడకాన్ని ఆపేసేసి ఆ కొబ్బరిని లోపలికి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే కొబ్బరి నూనె ఎక్స్టర్నల్గా ర్యాష్ వచ్చిన చోట ప్రయోగించమని చెప్తూ ఉంటాం ఇది ఇరిటేషన్ కలెక్ట్ చేస్తుంది నిజానికి ఇరిటేషన్ వల్లనే నొప్పి తగ్గుతుంది ఇంకొకటి పెయిన్ ప్రధానంగా అడ్రస్ చేయాలనుకున్నప్పుడు మహారాష్ట్ర అధికపాదం అనే దాన్ని సజెస్ట్ చేస్తాం లేదా గంధర్వస్థాతిక్ పాదం దీంతో కాస్త మలబద్ధకం లాంటివి కూడా తగ్గుతాయి అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న సందర్భాల్లో అమృత అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం మూడిట్లో ఏదైనా సరే రెండు పూట్ల ఆహారం తర్వాత పూటకి పది నుంచి ఇరవై మిల్లీ లీటర్ల ఔషధాన్ని సమంగా నీళ్లు కలిపి తాగమని సజెస్ట్ చేయడం జరుగుతుంది దీంతో బాగా నిలవనివ్వకుండా చేసేటటువంటి నిద్రాహారాలు లేకుండా చేసేటటువంటి ఈ షోల్డర్ పెయిన్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిస్తో షేర్ చేసుకోండి చతం జీవ శరదోవర్ధమాన చతం హేమంతాన్ చత వసంతా వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం